అమ్మా నీ జాతర ఘనంగా జరుపుకొని మేమంతా ఆనందభరితులమైదామని మేమనుకుంటుంటే ఈ కరోనా వచ్చి మా ఉత్సాహం మీద నీరు గార్చేసింది నీకు ఈ ఉత్సాహం వల్ల ఏ విధంగా ఆనందం లేదు మేము గమనిస్తూనే ఉన్నాము మరి నువ్వు రాబోయే రోజుల్లో ఈ కరోనా వ్యాధిని ఎలా అరికట్టనున్నావో అది ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు మొత్తం ప్రపంచంలో ఈ కరోనా వ్యాధి వ్యాపించి ఉన్నది ఈ కరోనా వ్యాధిని నువ్వు ఎలా కట్టడి చేస్తావు నువ్వు ఎలా దాన్ని అదుపులో పెడతావు మా ప్రజల్ని ఎలా సుఖ సంతోషాలతో పెడతావో ఒకసారి నీకు తెలియజేయాలి ఎవరు చేసుకున్నది వాళ్ళు అనుభవించక తప్పదిరా మీరు చేసుకున్నదే కదా కట్టడి చేసేదాన్ని నేనున్నాను గాని అంతకు మించి మీరు చేసుకుంటున్నారు మీరు కానీ అమ్మా నువ్వు అడిగే ప్రశ్న సరిగా లేదు జగన్మాతకి ఎక్కడి నుంచే వచ్చినటువంటి వ్యాధిని నువ్వు అరికడతావని మా భావన తల్లి ఇక్కడ 1820లో 1920లో ఈ సంవత్సరం 2020లో బయట దేశం నుంచి వచ్చింది తల్లి ఈ వ్యాధి భక్తులందరూ తల్లదిల్లిపోతున్నారు నీ సేవ చేసే వాళ్ళందరూ అనాథలైపోతున్నారు ఇటువంటి ఈ సమయంలో నీ యొక్క పూజ చేయడం కూడా విశేషమైనదని మా పెద్దలందరూ మంత్రివర్యులు పెద్దలు నగర ప్రజలు ఈ నిన్ను తీసుకొచ్చి సేవ చేసినటువంటి భక్తులందరూ కూడా ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో నీకు ఏ విధమైనటువంటి లోటు లేకుండా నిన్నకు తెల్లవారుజామున 4 గంటల నుంచి నీకు పూజలు చేశారు తల్లి జనాన్ని రక్షించు తల్లి అందరినీ కాపాడు తల్లి నీ యొక్క శక్తిని చూపించమ్మా నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయి గట్టిగా నాకు సంతోషం లేదురా బాలక నా పూజలు ఎటువంటి సంతోషం అనేది లేదు నా ప్రజలు చేసుకున్నందుకు నేను ఎంతో దుఃఖిస్తున్నాను అమ్మా నీ నీ ప్రజలు చేసిన దానికి కానీ నా ప్రజలందరినీ నేను కాపాడడానికి తప్పనిసరిగా నేను పోరాడే బాధ్యున్నాను నా ప్రజలందరినీ నేను తప్పనిసరిగా కాపాడతాను నేను మీరు మాత్రం రాబోయే రోజులలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ముందుగానే నేను హెచ్చరిస్తున్నా నేను మీకు రాబోయే రోజులు సంతోషానియో గాని మీకు మాత్రం కష్టాలతోటి ఉన్నారు గాని ఆ కష్టాలన్నీ కడ తీర్పేదానికి నేనున్నాను గాని మీరు కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది రావాలక రాబోయే రోజులలో తప్పనిసరిగా మీరు కూడా అనుభవించాల్సి వస్తుందిరా అమ్మా ఇక్కడి వరకు నువ్వు చెక్కింది చాలా సంతోషం సరే నిన్నటి కొద్ది నుంచి నీకు చేసినటువంటి పూజల్లో మా లోటుపాట్లు తెలియజేయాలి నేను ఏం పూజలు చేసుకుంటే నీ అనుగ్రహం కలిగి మేమందరం ఉత్తరోత్తర ఈ కరోనా వ్యాధి నుండి బయటపడి మళ్ళీ వచ్చే సంవత్సరం నీకు ఆనందదాయకంగా పూజలు చేస్తామో తెలియజేయాలి తల్లి మీరందరూ భక్తి భావంతో నన్ను ప్రతి ఒక్కరూ నన్ను కలిసి 5 వారాలు సాకలు పోసి నాకు యజ్ఞహోమాలు జరిపించండి కామంతో కోపతాపాలతోటి కాదు నాకు భక్తి భావంతో నన్ను కలిసినట్టయితే మీరు తప్పనిసరిగా నేను కాపాడేదాన్ని తప్పనిసరిగా కాపాడతా అవుతే తల్లి ముఖ్యమంత్రి వర్యులు స్థానిక మంత్రి వర్యులు దేవాదాయ శాఖ మంత్రి వర్యులు వీళ్ళందరూ కలిసి
कालेश्वर में भगीरथ प्रयत्न तो तेलंगाना प्रजलंदरू सस्यश्यामलंगा काड़िकंटलतो वर्धिल्लाली अनेटुवंटि सक्कटि उद्देश्यंतो आनकट्टलु वेसी पूर्ति नीटिनि सद्विनियोगपरिचे विधानंगा ओक मंची कार्यक्रमं चेस्तुन्नारु दीनिकि नी सहकारं कावाली అందరూ సుఖశాంతులతో వర్ధిల్లేట్టుగా నువ్వు ఆశీర్వదించాలి దీనికి నీ ఆశీర్వాదాన్ని తెలియజేయ తల్లి తప్పనిసరిగా గంగాదేవికి మట్టుకు యజ్ఞ హోమాలు జరిపించినట్టయితే సంతోషిస్తుంది మీరు కోరుకున్నది తప్పక నెరవేరుతుంది ఈ చక్కడి మాట చెక్కావు తల్లి ఆశీర్వాదాన్ని తెలియజేశావు గుత్తరోత్తర నువ్వు ఒక మంచి మాట చెప్పి అందర్ని ఆశీర్వదించి అందరికి ఒక చక్కటి బలాన్ని చేకూర్చి వెళ్ళాలని తెలియజేసుకుంటున్నాను తల్లి తప్పనిసరియా జీను 5 వారాలు నాకు తప్పనిసరి సాక పెట్టండి నాకు నా వారం రోజు నాకు పప్పు బెల్లం పలహారాల తోటే కాదు గడప గడప నుంచి నాకు తప్పనిసరిగా రావాల ఈ మహమారి నిన్ను తప్పకుండా తొలగిస్తాను జై మాతా మంగళం।